వీళ్ళు ఏమనుకుంటున్నారు మాట మాటికి ఒక విషయం అంటున్నారు వీళ్ళు సింగిల్గా రమ్మనండి తెలుగుదేశాన్ని సింగిల్గా రమ్మనండి పవన్ కళ్యాణ్ గారిని ఓరే యూస్లెస్ ఫెలోస్ మీర సింగిల్గా పోరాడారా పీకే గారిని పెట్టుకున్నారుగా మీరు మీ మీకు అసలు ఒక స్క్రిప్ట్ ఉంటే కదా ఆయన రాసే స్క్రిప్ట్ అది మీకు ఆయన తోడు పెట్టుకొని గతంలో ఆయన చేసిన చెప్పిన మాటలన్నీ చేశారు చేశారు మతకాల పెట్టారు కులాల బతాలు పెట్టారు అన్ని చిచ్చులు పెట్టారు ముద్రగడ పద్మనాభం గారిని దగ్గరికి వెళ్ళి మొత్తం రైలు రైలు కాల్చేసి కార్యక్రమం పెట్టారు ఎన్ని చిచ్చులు పెట్టారు ఆయన సలహా మేరకు మీరేనా ఒకళ్ళుగానే ఉన్నారా మీరు మే తెలుగుదేశం పార్టీ అధినేత ఎక్కడ పీకేని బిల్లలా ఆర్కేని పిల్లలా ఇంకొన్ని బిల్లలా నువ్వు చేతగా నీ దద్దమ్మా కాబట్టి ఆర్కేని పీకేని పిలిచావు మాట్లాడికి ఒకళ్ళు రామంటే మీరేనా ఒకళ్ళే వచ్చారా ఇంకో నేను ఫైనల్గా ఒక విషయం చెప్తానండి ఇది గాలికి గెలిచిన ఎమ్మెల్యేలు ఇల్లు గాలికి వచ్చేసారు గాలి కొట్టుకొచ్చిన ఆయన ఒక ఛాన్స్ అన్నాడు గాలికి కొట్టుకొచ్చారు మళ్ళీ గెలుస్తారా ఇల్లు గెలుస్తారా అని ఒక ట్రైల్ చూడమన్నా జగన్మోహన్ రెడ్డి నీ పశ్చిమ నియోజకవర్గంలో నీ మంత్రి ఇచ్చావు పైర్వికారుడికి గాలి గాలి కొద్దిగో ఓట్లతో గెలిచాడు అంతా పైర్వి గారులే కదా నిన్న సురేష్ మాట్లాడుతున్నాడు గతంలో విద్యాశాఖ ఎట్ట ఉండేవాడు అండి ఆ సురేష్ గారు బొగ్గలు లోపలికి వెళ్ళిపోయి మనిషి ఎట్ట ఉండేవాడు నిన్న ఎట్ట ఉన్నాడండి బొగ్గలు వాసిపోయి ఇంతలావ ఎట్ట వచ్చింది అది ఎట్ట వచ్చిందండి వెల్లంపల్లి గారు ఎట్ట ఉండేవాడు ఇవాళ అయ్యాడు కోవిడ్ మందులు కూడా అమ్మేశాడండి మా మంత్రి గారు వెల్లంపల్లి గారు రోడ్లు బాగాలేవని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పి నేను వింటన్నా నేను వస్తాను అని రోడ్లు చూపించారు కదా ఒక రోడ్ వేశారా మహాన్ బాబులు మీరు పెట్రోల్ ధర ఎక్కడ లేదు రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉంది పెట్రోల్ డీజిల్ ధర అన్నారు మొన్ననే చంద్రబాబు గారు ఛాలెంజ్ చేశారు దేశంలో మొదటి స్థానంలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు మేము చంద్రబాబు గారి పరిపాలనకి ఈయన పరిపాలనకి భూమికి ఆకాశం తేడా ఉంది మన వైజాగ్లో సార్ ఏమన్నాడు చంద్రబాబు గారు నాకు ముఖ్యమంత్రి అవసరమా నేను కళగన్నా ఒకటి ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్రం ప్రపంచంలో పేరు చెప్పుకునే విధంగా తయారు చేయాలని కలగన్నా దానికి ముందడుగు వేసా కానీ దుర్దృష్ట శాతం మన ప్రభుత్వం రాలా అసలు అమరావతిలో మీరు ముఖ్యమంత్రి కానీ మీరు కానీ ప్రవేశించకుండా ఇన్నర్ రింగ్ అవుటర్ రింగ్ మూడు సంవత్సరాల తర్వాత అసలు చంద్రబాబు పేరు చెప్పకుండా వీళ్ళు పరిపాలించగలరా ఉదయం లేస్తే చంద్రబాబు గారి పేరు ఉదయం లేస్తే లోకేష్ గారి పేరు అరే నాయన మీకు మీరు ప్రభుత్వం మీది పరిపాలించండి పెద్దగా ఆయన పేరేంటి అవసరమా అంటే చంద్రబాబు పేరుతోనే మీరు బతుకుతున్నారు మీ వల్లు నిన్న గాయాలు ఉంచుకొని వేరే వాళ్ళని విమర్శిస్తే జనం నమ్ముతారండి మహిళ ఏమన్నాడండి ఓదార్పులైనా పాదయాత్ర టైంలో మహిళ సంచి పట్టుకొని ఒకతే పదింటికి పదకొండింటికి పన్నెండింటికి సెకండ్స్ సినిమా వచ్చిన బ్రహ్మాండంగా రక్షణ కల్పించే ప్రభుత్వం నేను వచ్చినాక వస్తుంది అన్నాడు రాత్రి అయితే సరే నాయన జగన్మోహన్ రెడ్డి పొగులు పూట వెళ్ళి కూడా రాట్లా మహిళ ఇంకొక అమ్మత్తైనవి ఎంత అబద్ధాలు అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్నాయంటే ఒక మంత్రి అంటాడు తెలుగుదేశం వాళ్ళే ప్లాన్గా పంపించి చేస్తా ఇదేంటండి తమాషా అంటే మానభంగాలు అత్యాచారాలు కూడా తెలుగుదేశం వాళ్ళే పంపిస్తారా అంటే మీకు అలవాటు ఉంది కాబట్టి మా మీద నేను అరే సిగ్గు సిగ్గులేదంటే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య అయితే ఏం చేశావు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంతవరకు భ్రష్టు పెట్టాడంటే డిసిప్లినరీ యాక్షన్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థని కూడా సర్వనాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా నేను తెలియజేస్తున్నా ప్రజలు ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి వ్యాపారాలు లేవు కూలీవాడికి కూలీ లేదు నిత్యావసర ధరలు విపరీతంగా పొరపోయింది గొగ్గోలు ఈ రాష్ట్ర ప్రజలు ఎంత అబద్ధాల మేము పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాం చిత్తూరు ఎస్పి గారు రెడ్డి గారు కేసు పెట్టామని అంటాం ఏంటిది మరి ఇన్నాళ్ళు ఏం చేశారు ఎస్వి గారు ఇంకొక మాట అన్నాడు ఎస్వి ఎప్పటి నుంచో జరుగుతున్నాయట నువ్వు అసలు చిత్తూరులో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు నువ్వు ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయని అటా చెప్పగలుగుతున్నావు సే క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ద సీఎం వీళ్ళు చెప్పడం వల్లే పోలీస్ వ్యవస్థ ముందుకు వచ్చి బలవంతంగా నా అయ్యా నాకు నారాయణ కాలేజ్తో సంబంధం లేదు నాయన నేను రాజీనామా చేశానంటే బలవంతంగా తీసుకెళ్ళి పెద్ద ఆయన్ని అంటే ఒక డ్యామేజ్ నా నారాయణ కాలేజీకి ఇంకోటి కూడా నాకు నాకున్న అనుభవంలో జగన్మోహన్ రెడ్డి తన కాళ్ళ మీద తన గొడ్డుని కొట్టుకుంటున్నాడు నారాయణ గారిని చేసి ఇప్పుడు చంద్రబాబు గారి మీద అమరావతిలో ఇన్నర్ రోడ్డు కోసం కేసి పెట్టి చంద్రబాబుని ముట్టుకో నువ్వు దమ్ముంటే ఏమొద్దో రాష్ట్రం నీ గొడ్డు నువ్వే కొట్టుకున్న కాళ్ళ మీద అసలు క్యారెక్టర్ లేకుండా గౌరవం లేకుండా అనుభవం లేకుండా ఈ రాష్ట్రాన్ని ఎంత ముప్పై సంవత్సరాలు పాతి సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు ఇప్పుడైనా ప్రజలు ఇవన్నీ గమనించి అర్థం చేసుకొని రాబోయే కాలంలో మరి సరైన నిర్ణయం తీసుకుంటారని ఎందుకంటే చంద్రబాబు గారు అనుభవశాలి ఆయన హైటు ఆయన మెయింటెనెన్స్ ఇవి చూడండి మీరు కూర్చున్నారు హాల్ ఇదే జగన్ ఇంటి కాడికి వెళ్ళండి ఎంత చెత్త ఉంటుందో ఆ హాల్లో నీట్నెస్ నేర్చుకోవాలంటే చంద్రబాబు ద్వారా నేర్చుకోవాలి అభివృద్ధి నేర్చుకోవాలంటే చంద్రబాబు ద్వారా నేర్చుకోవాలి ఓకే గడప గడప ఏమని చెప్తారు గడప గడపకి వెళ్ళి మేము కాజేశాం ఇసుక రేటు పెంచాం సారలు కొత్త బ్రాండ్ పెట్టాం మానభంగాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఈ చెప్తారా తిరగమ్మనండి చెప్పెట్టి కొట్టపోతే నా పేరు చెప్పేటండి ప్రజలు చాలా చైతన్యం వచ్చింది ప్రజల్లో చెప్పెట్టు కొడతారు ఏమని చెప్తారు ఫలానా చేసాం ఇదిగో రోడ్ వేసాం వేసాం లేకపోతే ఏదైనా చేశామని చెప్పాలిగా ఏం చేశారు మీరు తిన్నారు శుభ్రంగా పారదర్శక పరిపాలన అంట అరే మీ నాయకుడే లక్ష పై కోట్లు అవినీతి చేస్తే మీకు పారదర్శక ఎట్లా జరుగుతుంది దరిద్రం ఉండేది ఓకే ైట్ మా మంత్రి గారు వచ్చారు తేడాలు వచ్చినాయిగా నిన్న సురేష్ని చూశాను నేను ప్రస్తావాళ్ళు అడుగుతున్నారు మన టీవీ నైన్లో ఎగ్జామ్ ఆయనకి అడుగుతున్నారు అడుగుతుంటే ఆయన మాట్లాడుతాను నేను చూసా ఉబ్బిపోయాడు మనిషి నీళ్ళలో పడితే ఎట్టా ఉబ్బిపోతాడు అట్ట ఒకళ్ళు ఉబ్బిపోయారు ఎవడైనా చూడు ఎవరు బాడీ ఎప్పుడు పెరుగుద్ది ఎక్కువ ఆదాయం ఉంది సంతోషం ఎక్కువ ఉంటే బాడీ పెరుగుద్ది మా బాడీ పెరగట్లేదు ఎండిపోతున్నామేంటి చెప్పు నీకు ఏం బాధలు లేకుండా సంతోషంగా ఉంటే బాడీ పెరుగుద్ది ఆదాయం విపరీతమైన ఆదాయం ఉంటే బాడీ పెరుగుద్ది ఆ రెండు వాళ్ళకు ఉన్నాయి గజ దొంగల్ని నుంచి దించాడు మరి ఇల్లు గజ దొంగలు అవ్వమని పంపించాడు అంతా దోచుకుంటే కదా వాళ్ళు పరిపాలించేది ఎక్కడ